సింగరాయకొండలో ఐఏఎస్ అధికారి ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారిపై చేసిన వ్యాఖ్యలను నిరసనగా ఈ రోజు సింగరాయకొండలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతూ ఒక ఐఏఎస్ అధికారిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయులు పూలే గారు కోరుకున్న మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో పయనిస్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారిని బండి సంజీవ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనంగా మరియు ప్రత్యేకించి అనంతపురం జిల్లా గంధం చంద్రుడు ఐఎస్ గారి మీద మరియు కేతిరెడ్డి ఎమ్మెల్యే ధర్మవరం చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనంగా ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక గొప్ప నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ముందుగా కూడా మీ అందరికీ జై భీములు. మిత్రులారా, శేరయుజం అంటే జ్ఞానయుజం, శేరయుజం అంటే అంబేద్కరిజం, శేరయుజం అంటే ఒక ఐడియాలజీ తప్ప వేరే ఉద్దేశం కాదు. ఏ కులాలకు మతాలకు వ్యతిరేకం కాదు, ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు. ఈ దేశంలో బలహీనులను నిరసన తెలియజేస్తున్నాం. ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యల్ని కైరో యొక్క ఒక ఒక కాన్సెప్ట్ పెట్టి దళితులకి మంచి జ్ఞానాన్ని అందించాలని చేస్తున్నటువంటి కృషికి ఓరలేక ఈ బండి సంజయ్ అనే బీజేపీ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ చేసినటువంటి వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము. ఓర్చుకోలేని తత్వం అది. ఒక ఐపీఎస్ అధికారి దళితులకు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి విధానానికి ఓర్చుకోలేని తత్వంలో ఇతను మాట్లాడుతున్నాడు. అదేవిధంగా హిందూ దేవుళ్ళ గురించి ఐపీఎస్ అధికారి చేసిన మాటలను మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా దళితులని గుడుల్లోకే రానిరు. అలాంటి వ్యక్తులని మేము దేవుళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకు మేము దేవుళ్ళుగా మేము అంగీకరించాలి? అది కరెక్ట్ అయిన విధానం. కలుపుకుపోయే విధానాలు లేనప్పుడు వాళ్ళని మేము దేవుళ్ళుగా పొలుస్తూ ఉంటే మీరు గుళ్ళు లేకపోయి